हाय अंडी, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। లేవగానే అన్ని విండోస్ డోర్స్ ఓపెన్ చేసేసుకుంటే సన్ రైజ్ అప్పుడే పడుతుంది, చక్కగా లైట్గా ఎండ బాగా పడుతుంది, బాగుంటుంది. అని కొంచెంసేపు నేను ఖచ్చితంగా చూస్తానండి మొక్కల్ని, తిట్టుకోకండి రోజు చూపిస్తున్నానని. ఎందుకో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే చూస్తుంటే, బాగుంటుంది. మొక్కలు పెట్స్ అంతే కదా, క్యూట్ క్యూట్గా ఉంటాయి. పెట్స్ అనేది నాకు కుదరదులేండి. అండ్ పొద్దున్నే ఎవరికి వీలుంటే వాళ్ళు కనీసం హాట్ వాటర్ అయినా తాగండి, టీ కాఫీకి ముందు. అది ఈరోజు నేను జీరా వాటర్ చేసుకున్నాను, కొంచెం ఖాళీ ఉంటే చేసుకుంటానండి, రోజు కుదరదు. అల్లం వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, అది జీలకర్ర లేకుంటే లెమన్ అండ్ హనీ కానీ, ఏదో ఒకటి పొద్దున్నే తీసుకుంటే బాగుంటుంది. వాటర్ వాటర్ అంటున్నా, మాకేమో వాటర్ ప్రాబ్లం వచ్చింది, బయట నుంచి కొనుక్కొచ్చేసాం క్యాన్స్. టిఫిన్ ఏం చేద్దామా ఏం చేద్దామా అంటే ఏం చెప్పినా అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అంటున్నాడు సీను. సర్లే, తొందరగా అయిపోయేది ఏముందా అని చూస్తే గోధుమ పిండి కొంచెమే ఉంది, అయిపోయిందండి. నైట్ చపాతీ చేస్తాం కదా, ఇంకా టైం లేదు. సీను అసలు మార్నింగ్ కిందకి వెళ్ళడు, ఎవ్వం బద్దలైపోయినా సరే, ఏ ప్రపంచం ఎటువైనా సరే అసలు కిందకి వెళ్ళడం అనమాట. ఇంకా ఇన్స్టామార్టే, మేము ఇన్స్టామార్టే యూజ్ చేస్తాము. ఇంకా అర్జెంట్ అంటే 10 మినిట్స్లో వచ్చేస్తుంది, 200 అబో ఫ్రీ డెలివరీ అనుకుంటా, మా దగ్గరలోనే ఉంటుంది. అండ్ అది ఉప్మా రవ్వ, ఉప్మా రవ్వ కాదని ఉప్మా అనుకుంటారేమో, కాదు ఉప్మా రవ్వ, ఆ రవ్వ లడ్డు అడుగుతున్నాడండి సీను. ఒక 2 డేస్ నుంచి చేస్తాను, వీడియో కూడా ఎప్పుడన్నా చేసినప్పుడు పెడతాను. దానికోసం ఉప్మా రవ్వ తెప్పించా, బొంబాయి రవ్వ వైట్ది, అదిగోండి గోధుమ పిండి ఆశీర్వాద్. అయ్యా అది అక్కడ ఇన్స్టామార్ట్లో ఏముంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా బ్రాండెడ్ మా బ్రాండ్ అది మనం చూసుకోవడం కుదరదు. ఇంకా గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి అట్లు చేసుకుందాం. అండ్ చాక్లెట్ అనమాట నాకోసమే, సీను ఎక్కువ తినడండి చాక్లెట్స్. ఓకే, మీరేం టిఫిన్ చేశారు పొద్దున్నే? ఎంత హడావిడిగా ఉన్నా కొంచెం ఏదో ఒకటి తినండి. కొంచెం హడావిడిలో లేడీస్ పట్టించుకోరు, చాలా నీరసం వచ్చేస్తుంది తినకపోతే. అండ్ దొండకాయ ఫ్రై చేద్దామనుకుంటే సగం పండిపోయినాయి, ఆ కొంచెం ఫ్రై అయితే సరిపోదు, అందుకని చట్నీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. చూడండి, కొంచెం టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, పసుపు, చిన్నులపాయ. దానిలో వేస్తున్నప్పుడే ఫుల్ అయిపోయింది, తర్వాత నేను బాండి మార్చేశానులేండి, అంత ఎక్కువ అయితే అనుకోలేదు. చిన్నులపాయ కొంచెం తక్కువ వేసుకుంటానులేండి నేను, జస్ట్ ఫ్లేవర్ వరకే. అన్నీ వేసేయండి, చాలా తొందరగా అయిపోతుంది, ఒకదాని తర్వాత ఒకటి అనేది కుదరదు, అందుకని అన్నీ వేసేయండి. కొంచెం ఆయిల్ కూడా వేసేసాను లాస్ట్లో చూసారు కదా, దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, చిన్నులపాయ, పసుపు, ఉప్పు, చూసారా పెద్ద బాండీలో పెట్టేశాను. అవే మగ్గిపోతాయండి, మొత్తం కలిపేసి పెట్టేసేయండి. అండ్ టిఫిన్ వచ్చేసి గోధుమ పిండి అట్లు, గోధుమ పిండి అట్లు అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. ఒక్క ఆయిల్ తగ్గిస్తే మిగతా అంతా హెల్దీ అండి. మీకు దీనిలో రాగి పిండి కలుపుకోవాలన్నా కలుపుకోండి, జొన్న పిండి కలుపుకోవాలన్నా కలుపుకోండి, మిల్లెట్స్ ఏదైనా మీ ఇష్టం, మీకు ఏది బాగుంటే అది కలుపుకోండి. గోధుమ పిండి ఒక 2 కప్పులు అయితే, బియ్యం పిండి 1 కప్పు. నేను సుమారు వేసేస్తాను, నాకు అలవాటు అయిపోయింది, ఇద్దరికే కదా కొలత ఏమి ఉండదు, సుమారు వేసేస్తా. గోధుమ పిండి 2 కప్పులు అయితే, బియ్యం పిండి 1 కప్ వేసుకోండి, కొంచెం జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఏరేస్తానండి, తినను అందుకని వేసుకోను, నాకు అవి అడ్డం వస్తే కూడా నచ్చదు, అందుకని నేను పచ్చిమిర్చి వేసుకోను. పచ్చిమిర్చి వేసేసుకోండి, కారం వేసుకోకూడదు, బాగుండదు. కొన్నిటికి ఎండుమిరపకాయ కారం, అదే మనం కూరల్లో వాడే కారం, కొన్నిటికి బాగుండదు. కొన్ని పచ్చిమిర్చి వేస్తేనే కమ్మగా ఉంటాయి, ఆ ఫ్లేవర్ పోకుండా టేస్ట్ బాగుంటుంది. చూడండి అలా కలుపుకోండి, ఉండలు లేకుండా చక్కగా నీట్గా, ఒక 10 మినిట్స్ పడుతుంది గోధుమ పిండి బియ్యం పిండి కలిపి కదా, అంత పలచగా కలుపుకోవాలి. చూసారా ఆ బ్యాటర్ అనేది అంత పలచగా. ఇంక మనము అట్లాగా గరిట పిండి వేసి తిప్పేది లేదు, పోసేదే. ఓ పక్కన దొండకాయ పచ్చడి అయిపోతుంది,
వేగుతుంది. దొండకాయ ఫ్రై టైం పడుతుంది కానీ పచ్చడికి ఏం కాదండి, అది ఉడికిపోయి అదే మగ్గిపోతే చాలు. ఒక పక్కన పెట్టేస్తే ఉప్పు పసుపు అదే మగ్గిపోతుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీకు ఒకటే పెనం ఉందా, అన్నిటికీ ఆ పెనం అనుకుంటారేమో, అది కొంచెం బరువుగా ఉంటుంది, ఐరన్దిలా ఉంటుంది, బాగుంటుంది, ఏమీ అతుక్కోవు. ఇంకొకటి ఉంది జొన్న రొట్టె, నాకు బాగా రాదు. జొన్న రొట్టె కానీ చపాతి కానీ దాని మీద చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ ఈ మధ్య తీయటం లేదు, అది ఈసారి చూపిస్తాను. నాన్ స్టిక్ నేనేం వాడనండి, పెనాలు వాడను. చూసారా, అట్లా పోసేసుకోవాలి పిండి. ఈ రుద్దడాలు గిద్దడాలు ఉండవు, గరిటికి అతుక్కుపోతుంది. అట్లా పోసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. మీకు ఏ పిండి అయినా కలుపుకోండి, ఎన్ని ఆనియన్స్ అయినా వేసుకోండి. దీనిలో క్యారెట్ వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి, మీ టేస్ట్కి తగ్గట్టు, మీ ఇష్టం. బియ్యం పిండి కూడా ఎందుకంటే అట్టు అదే దోశలాగా రావడానికి, క్రిస్పీగా రావడానికి అంచులు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఎంత పలచగా అయినా వస్తుందండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి గరిటతో ఇలా పోసేయాలి. నాకు ఆల్రెడీ అన్నం వండేశాను, పాలు కాచేసాను, అండ్ అవుతుంది దొండకాయ పచ్చడి అవుతుంది. టిఫిన్ అన్నమాట. టమాటా చట్నీ మొన్న తాలింపేశాను కదా, అదే తినేస్తామండి. దీనిలోకి ఇంకా ఏమి స్పెషల్గా అవసరం లేదు. చూసారా, ఇందులో మాడిపోవడాలు అలా కూడా ఏముండదు, బాగుంటుంది. గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసినా బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ కూడా మీరు ట్రై చేయొచ్చు. నైట్ టైం కానీ, ఇప్పుడు నైట్ అన్నం ఎక్కువ తింటలేదు కదండి చాలామంది, చపాతీలు అలా ఇలా అంటున్నారు కదా. బీప్ పిండి లేకుండా కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా తీయాలి, కొంచెం మెత్తగా వస్తాయి. అండ్ అవి వేగిపోయినాయి, కొంచెం చల్లారాక మిక్సీ వేసేస్తున్నాను. రోట్లో అయితే కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు, మిక్సీ కదా, చాలా మెల్లిగా 2-3 times తిప్పితే బాగుంటుంది. పేస్ట్లా అయితే బాగుందండి, కూరగాయలు పచ్చళ్ళు ఏవైనా పేస్ట్లాగా అయితే బాగుండదు. అండ్ ఆమ్లెట్ వేసేసానండి, టైం లేదు మీకు చూపిద్దామంటే, హడావిడ అయిపోయింది. సీనుకి బాయ్ చెప్పేసేయండి. దొండకాయ పచ్చడి విత్ ఆమ్లెట్, బాయ్ సీను. చూసారా, ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం సర్దుకోవాలి, అక్కడే ఉంటాయి. ఆ పొద్దున్నే 1 hour, 1.5 hours ఉరుకులు పరుకులు చాలా హడావిడిగా ఉంటుంది నిజంగా. పిల్లల్ని పెట్టుకొని పెద్దవాళ్ళని పెట్టుకొని యూట్యూబ్ ఎవరు చేస్తున్నారో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చండి, నిజంగా చాలా గ్రేట్. నాకు చేస్తున్నాను కదా, నాకు ఇప్పుడు తెలుస్తుందన్నమాట. నాకు సీనునే చిన్నపిల్లడితో సమానం, ప్రతి ఒక్కటి నేను వెనకాలే ఉండాలి, అన్నీ అందించాలి. అక్కడికి బాక్స్ కూడా నేనే కలిపి పెట్టేస్తాను, అంటే ఆఫీస్లో కొంచెం ఫుడ్ తినే ప్లేస్ తనకి నచ్చదు, అందుకని త్వర త్వరగా తినేయడానికి కల్పించేస్తాను. అండ్ టిఫిన్స్కి పప్పు పోసేసానండి, ఇడ్లీకి పోసాను, దోశకి పోసేసాను. ఇంకా స్నానం చేసేసి, పొద్దున్నే స్నానం చేయడం కుదరదండి నాకు. అండ్ నేను లైట్గా పూజ చేసుకున్న తర్వాత కొంచెం వర్క్ చేసుకుంటాను. నా వర్క్ ఏంటనేది ఈసారి ఎప్పుడన్నా చెప్తాను, ఏదో పెద్దది అనుకోకండి, ఏదో చిన్న వర్కే, తర్వాత చెప్తా దాని గురించి. అల్లం వెల్లు ఎప్పుడో తెచ్చాను, ఎప్పుడో తెచ్చి అలా బదకించి అక్కడ పెట్టి అలానే ఉంచేసాను. అది ఇప్పుడు అది యాక్చువల్గా నేను ఎక్కువ చేయనండి, మేము చాలా తక్కువ వాడతాం కదా. తెలిసిన షాప్లో కొంచెం డబ్బా కొనుక్కొచ్చేస్తాను, చాలా రేర్, చాలా తక్కువ. నేను ఒక 6 months ఒకసారి చేస్తానేమో. మొన్న ఫ్రెష్గా ఉండి బాగున్నాయి కదా అని తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు అవన్నీ వలవాలా అంటే అబ్బా అనిపిస్తుంది. కానీ వలవాలి, తెచ్చాను కదా, చేసేసాను. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నారు, అది సరిగ్గా కలపలేదు. ఏంటి ఎల్లోగా ఉందని భయపడకండి, తర్వాత కలుపుకుంటా. అండ్ కొన్ని చిన్నపాలు ఎక్కువైతే పక్కన పెట్టాను, అంట్లు తోమేసేసాను. ఇది ఈవినింగ్ అండి, మార్నింగ్ సీను వెళ్ళిన తర్వాత నా వర్క్ చేసుకొని ఈవినింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మళ్ళీ తిన్నవన్నీ తోమేసుకోవాలి కదా. అండ్ బట్టలు కూడా ఆరిపోయినాయి, అవి మడత పెట్టేసేయాలి.
ఇంకా నైట్ వచ్చేసి పులిహోర చేసేసాను. చపాతీ కానీ పులిహోర కానీ లేదంటే ఏదన్నా దోశపిండి ఇడ్లీ పిండి ఉంటే అది వేసేస్తాను. అది కూడా యాక్చువల్గా గ్రైండర్ చూద్దాం అనుకున్నా, టైంకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది గ్రైండర్ రిపేరు, అందుకని మిక్సీకి పిండేసేసా. పాలు కూడా తోడేయడానికి చల్లారి పెట్టేశాను. అట్లా పిండి ఇడ్లీ పిండి వేసేస్తే ఒక 4-5 డేస్ ప్రశాంతంగా ఉంటుంది. ఇడ్లీ పిండి అయితే నేను ఒక 2 డేసే యూజ్ చేస్తానండి, అట్ల పిండి ఉంటుంది 3 డేసు. కొంచెం ఉప్పు తక్కువగా వేసుకుంటే పొలవకుండా ఉంటుంది. అది పాలు బాగా చల్లారిన తర్వాతే వేయాలి, దానికోసం వెయిట్ చేయాలి. ఇంకా నైట్ తిన్నవి కూడా తోమేశాను. నైట్ తోమేసుకుంటేనే పొద్దున్నే నాకు ఫ్రీగా ఉంటుంది. చాలా హడావిడైపోయింది ఈరోజు, అస్సలు ఖాళీ లేదు. అసలు నేను మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఏం చేస్తాను అని ఒకసారి చూపిద్దామని ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. లైట్ ఆఫ్ చేశాను నేను, ఏదో బ్లాక్గా వచ్చింది అనుకోకండి.